తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన తెలంగాణ ఆడపడుచు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత ఆధ్వర్యంలో రోగులకు పరిశుద్ధ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ శాసన మండలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మరియు పరిశుద్ధ కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గతంలో కవిత నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా రోగులకు ఉచిత ఆహారం కల్పించాలని నేడు వారికి ఇష్టమైన కార్యక్రమంలో భాగంగా రోగులకు పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఉద్యమ నాయకులు తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి ఉద్యమంలో ఒక తోడుగా తండ్రి బాటలు నడవాలని విదేశాల్లో చదువుకుని స్థిరపడి అన్ని సౌకర్యాలు ఉన్నా వాటిని వదులుకొని తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణకు వచ్చి జాగృతి స్థాపించి నేడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కన్న అంతరాలు దాటించి వాటిని ప్రపంచానికి తెలిసేలా చేసిన తెలంగాణ ఆడబిడ్డ కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్న పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, రూరల్ మండల అధ్యక్షులు బాలముకుంద్, జెడ్పీటీసీ మహేష్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, కౌన్సిలర్లు కూసరి అనిల్, కప్పాల శ్రీకాంత్, కూతురు రాజేష్, విద్యార్థి విభాగం ఎంఏ ఆరిఫ్, ఏఎంసీ వైస్ చైర్మన్ మోసిన్, హో ఆప్షన్ రియాజ్ మామ, ఉపాధ్యక్షులు దుమాల రాజ్కుమార్, సమిళ్ల శ్రీనివాస్, బాలశంకర్, కూతురు శేఖర్, ఇతెమ్మద్, హోటి రాజేష్, గంగాధర్, క్రాంతి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కవిత ఏంటిది అది కూడా మంచి ఆశీర్వాదం ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి యొక్క తనయురాలు నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల కోసం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మరి అనేక విషయాలలో కూడా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ హక్కుల పోరాటంలో ఒక కేంద్రంలో ఉత్తమ పార్లమెంటరీ అవార్డు దక్కించుకున్న కవితక్కకు మళ్ళొక్కసారి మనందరం కూడా అభినందించే విషయాన్ని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర యొక్క పండుగలు కానీ మన యొక్క భాష కానీ మన సాంప్రదాయాలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బతుకమ్మ పండుగని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మరి అనేక విషయాలలో ముందుకు పోయిన విషయం మనకు తెలుసు. మరి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలని ఇక్కడున్న స్థానిక నాయకులని వెంబడించుకొని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకోవడం, జగిత్యాల పట్టణానికి గౌరవనీయులు పెద్దలు మంత్రివారులు కేటీఆర్ గారి యొక్క సహకారంతో ఒక 50 కోట్ల నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క దీవెనతోని ఇవాళ మెడికల్ కాలేజీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేసుకోవడం జరిగింది. మరి అనుకోని విధంగా కవితక్క పార్లమెంట్లో మనం ఓడిపోవడం, మనకు కొద్దిగా అభివృద్ధి కుంటిపోవడం కూడా జరిగింది. అది వాస్తవం మనం గుర్తిస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు కూడా ఇది ఈ విషయం చెప్పడం జరిగింది. అందరు కుట్రతోని మోసంతో కావాలని ఒక ఉద్దేశంతో కవితకని ఆనాడు ఓడగొట్టారు. కానీ ప్రజలు ఇలా చూస్తున్నారు, 2024 సంవత్సరం ఎప్పుడు వస్తుంది? దేశ్కి నేత కేసీఆర్ అవుతారు, కవితక్క మళ్ళీ మనకు పార్లమెంట్ సభ్యుడు అవుతారు, కవితక్క కేంద్ర మంత్రుడు అవుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని నేను మీ అందరికి తెలియజేసుకుంటూ మన తెలంగాణ మరి సాంప్రదాయాలను మన యొక్క వినియోగాలను కూడా ప్రపంచ దేశానికి చాటి చెప్పినటువంటి మహానేత కవితక్క గారు గతంలో నిజామాబాద్ పార్లమెంటరీ మెంబర్గా ఉన్నప్పుడు జగిత్యాల అభివృద్ధి కోసం సంజయ్ నాయకత్వంలో అనేక నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని మరి డెవలప్ చేసినటువంటి ఘనత వారికే దక్కింది. వారు ఇంకా మునుముందు
ఎన్నో మంచి పదవులు మరి చేపట్టి మన ప్రాంతాని కొరకు ఈ రాష్ట్రం కొరకు కూడా వారి యొక్క మరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారి ఆరోగ్యాలు కూడా మరి క్షేమంగా ఉండాలని చెప్పి మరొకసారి జగిత్యాల ప్రాంత తరపున వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పాల్గొన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు అసలు అనేక రకాలుగా దైత్యాలకు సేవలు అందించిన గొప్ప మహిళా మూర్తి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మా గౌరవ శాసన సభ్యులు సంజయన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత అన్నదానం అదే విధంగా కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంజయన్న గారికి అదే విధంగా పార్టీ టౌన్ అధ్యక్షులు కట్టు సతీష్ గారికి అదే విధంగా ఆనందన్న గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కోఆప్షన్ సభ్యులు ముఖ్యంగా కవితక్క గారు తెలంగాణ జాగృతి అనే పేరుతోటి అనేక మంది జాగృతం చేసి ఒక ఉద్యమం అప్పుడే క్రియాశీల పాత్ర పోషించి ఉద్యమానికే ఒక ఊపిరి పోసిండ్రు ఆనాడు ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పేసి చేసిన ఉద్యమంలో వారి పాత్ర చాలా కీలకమైనది అదే విధంగా ఈరోజు సంస్కృతి సంప్రదాయాలు మన తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా పండుగలు నిర్వహించుకుంటాం అంటే ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలకు పునర్జీవం పోసిన ఘనత మన కవితక్క గారికి దక్కుతుంది ఆనాడు వారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటూ సంజయన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఎంపీగా ఉండి అసలు జైత్యాలు ఇటు కొరుట్ల ప్రాంతాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకురాలు చెప్పిన మాట తప్పకుండా ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా కవితక్క గారు ఇచ్చిన నిధులు ఇంకా కూడా అభివృద్ధి జరుగుతూనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జైత్యాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకురాలు ఈరోజు లేదు అబద్ధాలకు మేము పట్టం కట్టినాం ఈరోజు మాకు ఒక తగిన గుణపాఠం అని చెప్పే విధంగా ప్రజలందరూ కూడా మళ్ళీ రావాలి కవితక్క జైత్యాలకు అనే విధంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారు కాబట్టి వారి నాయకత్వం ఏ విధంగా ఉంటుందంటే ప్రజల పక్షాన తెలంగాణలో ప్రజలకు అభివృద్ధి ఏ విధంగా అందుతుంది సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతాయని ఒక ప్రజల పక్షాన అనుకునే ఒక గొప్ప నాయకురాలు పదవుల కోసం కాదు ఈరోజు పదవి ఉన్నా లేకపోయినా కూడా చాలామంది గల్ఫ్ నుండి వారిని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కుతుంది చాలామంది అనుకోని పరిస్థితుల్లో కరోనా సమయంలో కావచ్చు అనారోగ్య బారిన పడితే వారికి ఒక వారి ఇంట్లో ఒక గుండె ధైర్యమై నిలిచి ఈరోజు ఆపన్న హస్తంగా కవితక్క గారి ఓదార్పు ఉంది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి నా పక్షాన ప్రీతమ నాయకురాలు కవితక్క గారి జన్మదినం ఆ జన్మదిన సందర్భంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే మన కవితక్క గారు పేద ప్రజల ఆకాంక్ష కోసం వారి కోసం నిరంతరం సేవ చేస్తున్నారో వారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం మరొకసారి మా పేషెంట్లందరి తరఫున జగిత్యాల ప్రజలందరి పక్షాన మా నాయకులందరి పక్షాన కూడా కవితమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ ప్రభుత్వం ప్రార్థిస్తూ మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు పెట్టినానంటే కవితమ్మ గారు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు ఆర్మూర్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్స్ ఎందరు ఉంటే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు అంటే వారికి చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది కాబట్టి ఇష్టమైన వారి ఇష్టమైన సేవా కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడు మన కవితమ్మ గారి తండ్రి ఇచ్చిన పిలుపు మేరకు ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులలో ఉండి అమెరికా నుంచి మన భారతదేశానికి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణ జాగృతిని స్థాపించి అడుగు అడుగున తెలంగాణ కళలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ జానపదాల గురించి మన భాష మన వేషం గురించి ప్రచారం చేసి తెలంగాణను మనం సాధించుకోవాలి సాధించుకున్న తెలంగాణను మరి ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మనం ఇష్టపడి పాలించుకోవాలని చెప్పే ఆలోచనతోటి కవితమ్మ గారు ఈనాడు
తెలంగాణ తర్వాత నిరంతరం కృషి వివిధ రాజకీయ కారణాలు ఇప్పుడే సోదరి జడిపీ చైర్పర్సన్ గారు చెప్పారు మనందరికీ తెలుసు కొన్ని నిన్న అసెంబ్లీలో మాట్లాడుకో టైం లేకుండే మన దగ్గర మాట మీదనే భూములు జాగాలు మార్చుకుంటాం తెల్లకాయదల మీదనే అమ్ముడు కొనులు జరుగుతుంటాయి కానీ ఇక బాండ్ పేపర్ రాసినాక నమ్మరా ఎవడన ఐదు రోజుల్లో పని చేస్తారు బాండ్ పేపర్ రాసిండు మార్చుడు అందరు బాగా నమ్మిన ఆ టోట్లు వేసి ఆయన అడ్రస్ లేకుండా పోయింది అటువంటి పరిస్థితి దురదృష్టం ఏంటంటే కవితం ఓడిపోవడం కానీ వారి సహకారం ఇప్పటికి కూడా తీసుకుంటా ఉన్నాం మరి వారి సహకారంతో జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఎక్కడ లేని విధంగా ఒక చిన్న మున్సిపాలిటీలో ఇన్ని ఇండ్లు కడతలేము ఇవాళ ఇక్కడ కడతా ఉన్నాం అదేవిధంగా జగిత్యాల జిల్లా చేసుకోవడం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం రోడ్ల కోసం నిధులు తెచ్చుకోవడం చెరువుల కోసం నిధులు తెచ్చుకోవడం మన రైల్వే గేట్ 2006లో 2007లో బంద్ అయింది బైపాస్ రోడ్ కరీంనగర్ నిజామాబాద్ ఓ రైల్వే గేట్ అడ్డం పడి ఎవ్వరు పట్టించుకోలే 15 ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే రాజకీయ వేదిక చెప్తున్నా ఎవ్వరు పట్టించుకోలే 16 కోట్లతో వేసిన బైపాస్ రోడ్ పట్టికుండే అప్పుడు నా సంతూరు అంతరంగా పక్కకెళ్ళిపోతుందా బాగా బాధ అనిపిస్తుండే ఆ రోడ్ చూస్తూ ఉంటే మేడంకి చెప్పిన మరి ఇట్లా చేయాలంటే ఇద్దరం కలిసి రైల్వే మంత్రికైనా మేడం ఎన్ని ఉత్తరాలు రాయాలని అంత ఉత్తరాలు రాసింది అట్లే మేడం గారు పిఏ ఢిల్లీలో ఉంటే ఆయన ఎంత తిరిగాలో అంత తిరిగాడు ఎక్కడ కొంగలు అక్కడే ఉంటే మళ్ళీ దానికి ఒక సంవత్సరం ఎంపీ నిధులు అన్నీ ఆ రైల్వే గేట్కి ఇచ్చినాక అలా రైల్వే గేట్ ఉండేట్టు ఇప్పుడు అంత పెద్ద బైపాస్ రోడ్ అంటే ఇక్కడ స్థానిక అవసరాలను గుర్తించి పనిచేసిన నాయకురాలు కవితమ్మ గారు.